నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ। ప్రజా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందరి గుండెల్లో నిలిచిపోయారని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి అన్నారు। గురువారం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు। అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాల గురించి వివరించారు। ఈ సందర్భంగా ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ నేరుగా ప్రజలతో కలిసి వారి కష్టాలను ఇంకా మెరుగైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పురం ఎంపీడీఓ ఎన్ కృష్ణయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు। సంక్షేమ కార్యక్రమాల అనేది ఎలక్షన్ వచ్చినప్పుడు మానిఫెస్టో అనేది పెట్టి ఆ మానిఫెస్టో ఏ విధంగా వాగ్దానాలు చేస్తారంటే అమ్మా మీకందరికీ గ్రూప్ లోన్ తోసేస్తా, డాక్టర్ లోన్ తోసేస్తా, నాకు ఓటు ఏం చేసుకుని పోయారు। 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అమ్మా మీకు లోన్ తోసేస్తా, నాకు ఓటు ఏంటి, మళ్ళీ వెళ్తే యువకులు చూశారు అయ్యా ఇంటికి ఒక ఉద్యోగిస్తా, నాకు ఓటు వేయండి, మళ్ళీ ఎదురు చూశారు రైతులా నాకు ఓటు వేయండి, మేము అంతా మీకు మీ అప్పులంతా తీర్చేస్తామన్నది, మళ్ళీ పైకి చూశారు నా అక్క జిల్లాలో అవస్థపట్టలేదు, ఎక్కడ చూసినా నా అక్క జిల్లాలకి ఏమి ఎవరు ఏం చేయలేదు, అమ్మా నేను మాట్లాడలేను, పోలవరంలో కూడా ఏం పని చేయకుండా అక్కడ గొప్పిళ్ళు తట్టినాను, మీకు కూడా గొప్పిళ్ళు తట్టిచ్చేస్తాను, ఒక్కొక్క ఇంటికి 50 లక్షలు ఇచ్చేస్తానని మాట ఇచ్చేస్తాను, కానీ జగనన్న మేనిఫెస్టోని భగవద్గీతగా బైబిల్గా కొరంగా తీసుకొని ఏమి పని చేస్తున్నాడని ఈరోజు మమ్మల్ని గడపడమన్నాడంటే మా వాసాన్ని కూడా తెలుసు, నిర్భయంగా పొడిగిరా, నేను గడపడకు ఏమి ఇచ్చినానో, నవరత్నాలు అనేది ఏ విధంగా తెచ్చానో, ఎందుకు ఆస్తులు పని చాలా మంది చెప్పారు, ఈ నవరత్నాలు అనేది తాత్కాలికం, దీనివల్ల ప్రజలు బాగుపడరు, ఇది తాత్కాలికమైంది, పర్మనెంట్ది ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు జగనన్న చేయలేదని మాట్లాడితే జగనన్న ఒకే నిర్ణయానికి వచ్చాడు, విద్యకు మించిన సంపద లేదు, విద్య వస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడాలంటే విద్య రావాలా, ఆ విద్య రావాలంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇయ్యాలా, మహిళలు కూడా అప్పు లేకుండా ఉంటేనే ఈ డబ్బంతా కూడా రిఫ్లెక్షన్ అవుతుంది, దీని పాటికి ప్రతి ఇల్లు విద్యావంతులు అవ్వాలి, 1 కోటి రూపాయలు ఇస్తే కూడా దాన్ని తినేస్తారు, విద్య చేస్తే కలెక్టర్ అవుతాడు, ఎస్పీ అవుతాడు, అన్ని రకాలుగా వాళ్ళు బలపడతారు, ఈరోజు మా ఇంజనీర్లు ఎంతటి ఉన్నారు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు పంచాయతీ ఇంజనీర్లు కానీ ఇరిగేషన్ ఇంజనీర్లు కానీ చదువుకున్నారు, మొత్తం ఇంజనీర్లు అయినారు, ఎండీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ చదువుకున్నారు, ఆ చదువు ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఒక కలెక్టర్ గానో ఒక ఎస్పీ గానో ఒక ఇంజనీర్ గానో ఒక ఎంబీఏ ఏదో చదివి వాళ్ళు ఎంతో గర్వపడాలి, ఒక మంచి నాయకత్వం కింద పనిచేయాలనుకున్నప్పుడు ఆ నాయకుడు మంచివాడైతే నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి ముందు పదంలో వెళ్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం। ఈరోజు జీడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుస్తాం అభివృద్ధిలో, మీకు ఏ ఊరికి వెళ్ళాలన్నా దారి రోడ్లు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు, త్రాగునీరు, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, 2500 మనిషికి కుటుంబాలకు ఒక గ్రామ సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక హెల్త్ క్లినిక్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఇప్పుడైతే మనం ఇక్కడ 2 పూర్తి చేసుకున్నాం, ఇంకా అమూల్ డైరీ డిజిటల్ లైబ్రరీ కూడా పూర్తి చేసుకోవాలి, హెల్త్ క్లినిక్ పూర్తి చేసుకోవాలి, ఇవన్నీ కూడా పాలన విత్రీ కేంద్ర అంటే పరిపాలన సౌలభ్యం ప్రజలకు ఏ విధంగా మీరు నిద్రలేస్తే ఒక మండల ఆఫీస్కో లేదా ఒక తాలూకా ఆఫీస్కో
ఒక జిల్లా ఆఫీస్ కు వెళ్ళే అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కన్నటువంటి కళ గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రవేశపెడుతూ ప్రతి 50 కుటుంబాలకు కూడా ఒక వాలంటీర్ని ఇవ్వడం, ఆ వాలంటీర్ ఆ 50 కుటుంబాలు మీ తలుపు తట్టి మీకు ఏం అవసరాలు ఉన్నాయి, మీకు అమ్మఒడి పడతా ఉందా లేదా, రైతు భరోసా ఉందా లేదా, సున్నా వడ్డీ వస్తా ఉందా లేదా, వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నామా, పెన్షన్ వస్తుందా, ఇలాంటి అనేక సంక్షేమాలు మీ ఇంటికి తెచ్చేవాడే ఆ వాలంటీర్. ఈ అనుసంధానం వాలంటీర్ గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత నాకు తెలిసి 100% ప్రజలు ఈ సచివాలయాలకి అంకితమయ్యారు. ఎక్కడ మనం మండలాల్లో కానీ తాలూకాల్లో కానీ తహసీల్దార్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ పోనటువంటి అవసరం లేదు. ఈ విధమైనటువంటి పాలన చేయగలిగిన శక్తి మన ఆంధ్ర రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది ఈ వ్యవస్థ ఎక్కడ భారతదేశంలో వేరే ఏ రాష్ట్రంలో లేదు. ఈ రోజు మనం పెట్టినటువంటి ఈ వ్యవస్థని ఇతర రాష్ట్రాలు చూసి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి స్టాలిన్ గారు మేము గ్రామ సచివాలయం ప్రవేశపెడతామంటున్నారు, అలాగే కేజ్రీవాల్ మమతా బెనర్జీ, పక్కన బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో బొమ్మాయి బసవరాజ్ గారు, ఇలా అనేక రాష్ట్రాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ముందుకెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో మనం ఎందరినో చూసాం ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి, కానీ మాట చెప్తే మడమ తిప్పని మాట మీద నిలబడే ఏకైక వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో మాట ఇచ్చాడో, ఆ గ్రామాల్లో ఏం కష్టం చూశాడో, ఆ తల్లి కష్టం, ఆ రైతు కష్టం, చదువుకునే విద్యార్థి కష్టం, ఉద్యోగస్తుల కష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.